పట్టాపురంలో కాపు కళ్యాణ మండపానికి కేటాయించిన స్థలంలో చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కాపులకు పెద్దపీట వేసి కళ్యాణ మండపానికి కేటాయించామన్నారు. డంపింగ్ యార్డ్ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే దొరబాబు పూనుకున్నారని, ఇదే స్థలాన్ని ఎమ్మెల్యే దొరబాబు అనుచరులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోతే అడ్డుకున్నామన్నారు. కాపులంతా పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా వచ్చి కళ్యాణ మండపం స్థలాన్ని కాపాడుకోవాలని వర్మ కోరారు. అయితే ఒక ఫేక్ ముఖ్యమంత్రి రాష్ట్రానికి, అలాగే ఒక ఫేక్ ఎమ్మెల్యే మన పెట్టాపురానికి దొరా. మొన్న కౌన్సిల్లో కాపు సమాజ వర్గానికి కేటాయించిన కమ్యూనిటీ హాల్ కాపు కళ్యాణ మండపం స్థలంలో వాటర్ ప్యూరియేషన్ పెడతామని చెప్పి ఆ ట్యాంకులు కూడా దూరంగా తెచ్చి పడేశారు. ఇక్కడ చెత్త కూడా ఎంత కావాలో అంత చెత్త వేసి ఉంచారు కాపులకి కేటాయించిన స్థలంలో. ఈవేళ నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి కాపు కళ్యాణ మండపం తెచ్చాం. ప్రజలు, కాపు సమాజ వర్గ పెద్దలు అందరూ ఆలోచించుకోవాలి. నేను ఒకటి అడుగుతున్నాను, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాపు సమాజ వర్గం కానీ, జనసేనలో ఉన్న కాపు సమాజ వర్గం కానీ, అలాగే మా పార్టీ అలాగే మేమే తెచ్చాం. పార్టీలకు అతీతంగా ఒక సామాజిక వర్గానికి తెలుగుదేశం ప్రభుత్వం హయంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 64 సెంట్లు, సుమారు 70 సెంట్లు స్థలం, 2 కోట్ల విలువైన స్థలం పిఠాపురంలో ఉన్న కాపు సమాజ వర్గానికి తెలుగుదేశ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 50 లక్షల రూపాయల నిధులతో కళ్యాణ మండపం కట్టుకుని ఈ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కాపు సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తులు, పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవాలనే ఒక సదుద్దేశంతో నేను ఆ రోజు ఓటమి చూసి కుంగిపోవద్దని సవాళ్లు